అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం ఈరోజు కార్తీక మహాపురాణంలో రెండవ రోజు పారాయణంలో చెప్పబడిన విషయాలను తెలుసుకుందాం బ్రహ్మర్షి అయిన శ్రీ మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇంకా ఇలా చెప్పసాగాడు రాజా స్నాన దాన జపతపాలలో దేనిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిక ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మల కుక్కలుగా పుడతారు కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను అని వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు అతి పూర్వకాలంలో తత్వవిష్ణుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యమును పలకనివాడు అన్ని భూతములు ఎందు దయాళువు తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరి నదీ తీరానగల ఒకనొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయచాయ కలవాడు ఎండిన డొక్కలు కలవాడు ఎర్రని నేత్రాలు గడ్డములు కలవాడు గుచ్చబడిన ఇనప తీగల వలే పైకి నిక్కి తల తలవెంటుకులతో వికృత వదనార విందములతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరంగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ రాక్షసుల వలన భయం చేత ఆ మర్రిచెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడా అనేది ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడిన వాడే చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు దేవతలకు లోకాలకు కూడా యజమానివైనవాడా నారాయణ అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వర నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరగనివాడను నన్ను కాపాడు రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచూ రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు అతనిని పట్టివదించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయం అతని వెనుకనే పరిగెత్తసాగింది రాక్షసులు అతనికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కంటపడటం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామం చెవులబడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది అదే తడవుగా ఆ విప్రునికి ఎదురుగా చేరుకుని దండ ప్రణామాలని ఆచరించి అతనికి తమ వలన కీడు జరగబోదని నమ్మబలికి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని పునఃపున నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరెవరూ చేయరాని పనులు ఏనిని చేయడం వలన ఇలా అయిపోయారు మీ మాటలు వింటుంటే బుద్ధివంతుల్లానే ఉన్నారు మరి ఈ వికృత రూపాలేమిటి నాకు వివరంగా చెప్పండి మీ భయబాధావళి తొరిగే దారి చెప్తాను అన్నాడు అతని పలుకులకి రాక్షసులలో ఒకడు తన కథని ఇలా వినిపించసాగాడు విప్రోత్తమ నేను ద్రవిడుడను ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారి నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి కుటిలుడను నా కుటుంబ శ్రేయస్సుకే అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను నయవంచనలతో బ్రాహ్మణ అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా ఏడు తరాల వాళ్లు అధోగతులు పాలైపోయారు మరణానంతరము దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడినయ్యాను కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు ఆ తర్వాత రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు ఓ పవిత్రుడా నేను నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచూ వారిని దూషించుచూ ఉండేవాడిని నేను నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసేవాడిని నా బంధువులకు బ్రాహ్మణులకు ఒక పూటైనా భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేబడిని ఆ శరీరం కాలం చేశాక నరకాన పడి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను ఆ ద్రావిడు వలె నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించు అని అన్నాడు దీని అనంతరం మూడో రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టన ఆరంభించాడు ఓ సదాచార సంపన్నుడా నేను బ్రాహ్మణుడను విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని కాముకుడను అహంభావిని కఠిన మనస్కుడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేస్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేస్యలకు దారపోసి వారితో సంభోగ సుఖములు అనుభవించుచూ పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని ఆనా దోషాలకు ప్రతిఫలంగా నరకంను చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ నానా నీచ జన్మలను ఎత్తి కడకి బ్రహ్మరాక్షసుడిగా పరిణమించాను ఓ సదాయుడా నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించు అని ప్రార్థించాడు వారు తమ పూర్వజన్మలలో చేసిన మహాఘోరాపరాధాలకు పశ్చాత్తాప పడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరుదేశాడా బ్రాహ్మణుడు అందరూ కలిసి కావేరీ నదిని చేరారు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు అనంతరం ఆ ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారు దివ్యవేషులై తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు కాబట్టి ఓ విదేహరాజ అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరి అయినా మరి ఎక్కడి అయినా ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి కాబట్టి ఎటువంటి మీమాంసతో నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాత స్నానాన్ని ఆచరించాలి ఇది కార్తీక మహాపురాణంలో తృతీయ అధ్యాయంలో చెప్పబడిన కథ మరో మంచి వీడియోతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వే జన సుఖినో భవంతు స్వస్తి